హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య బ్యూటీ కేర్. చాలా మంది పిల్లలు ఆహారం తినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అందక బలహీనంగా బక్కగా ఉంటారు. ఏం చేస్తే వారి పిల్లల ఆకలి పెరిగి బాగా తింటారని చాలా మంది తల్లులు ఆలోచిస్తుంటారు. అలాగే కొంతమంది పిల్లల్లో మల విసర్జన సరిగా జరగకపోయినా వారి ఆకలి తగ్గిపోతుంది. పొట్టలో నొప్పి వంటివి కూడా కొంతమంది పిల్లల్లో మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే పిల్లలకు ఆకలి బాగా పెరగాలన్నా, మల విసర్జన సాఫీగా జరగాలన్నా, పొట్టలోని నొప్పి వంటివి సమస్యలు నివారించాలన్నా ఈ చిన్న చిట్కాలను పాటించండి. మీ పిల్లల ఆకలి పెరగడమే కాదు, వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం. చిట్కాకు కావాల్సినవి: వాము, ఇంగువ, సొంటి, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా వాము, ఇంగువ, సొంటిని సమానంగా తీసుకొని పొడిలా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మీరు స్టోర్ చేసుకొని ఒక నెల రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ పొడిని ఏ విధంగా తీసుకోవాలంటే, మీ పిల్లలు తినే అన్నంలో కలిపి మొదట ముద్దలా తినిపించాలి. లేదా ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ పొడిని కొద్దిగా ఉప్పును కలిపి తాగించాలి. దీని వలన ఆకలి బాగా పెరుగుతుంది. ఇలా మీరు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగించాలి. అజీర్తి, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలతో బాధపడే పెద్దవారు కూడా ఈ పొడిని తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని బాగా పెంచుతుంది. తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. ఇది కడుపులోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలామంది పిల్లలు బయట చిరుతిళ్ళు తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసం చిరుతిళ్ళకు బదులుగా అరటిపళ్ళను కానీ యాపిల్ కానీ ఇవ్వండి. దీని వలన మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అలాగే చిరుతిళ్ళు తినడం కూడా మానేస్తారు. సో మీ పిల్లల ఆకలి పెరగాలంటే ఈ చిన్న చిట్కాలను తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.